గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఇప్పటివరకు మూడు గేయాలు నేర్చుకున్నాం కదా. టెక్స్ట్ బుక్ లోని మూడు పాఠాల గేయాలు మనము నేర్చుకున్నాం. తబలా గేయం, కంజరా గేయం, ఆటా గేయం. మరి ఈ రోజు ఇంకొక కొత్త గేయం మనం నేర్చుకుంటున్నాం. ఏంటది? లెసన్ నెంబర్ 4, ఉంగరం గేయం. ఇదేంటమ్మా, ఇక్కడ బోర్డు మీద ఏముంది? ఉంగరం. దీన్ని ఏమని పిలుస్తాము? ఉంగరం. ఉంగరం స్పెల్లింగ్ ఒకసారి రాద్దామా? ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, చెప్పండి. ఊక్సునా పెడితే ఉం, గా రాక్సునా పెడితే రం. ఉంగరం. ఉంగరం పెట్టుకోవడం అంటే మీకు కూడా చాలా ఇష్టం కదా. నాకు కూడా చాలా చాలా ఇష్టం. ఉంగరం ఎక్కడ పెట్టుకుంటాం మనము? వేళ్ళకు పెట్టుకుంటాం కదా. మీరు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, పెళ్ళిళ్ళకు వెళ్ళేటప్పుడు అమ్మ మీ చేతికి ఉంగరం పెడుతుంది కదా, ఆ గేయం అన్నమాట. సో ఇవాళ మనము ఉంగరం గేయము నేర్చుకుందాం. లెసన్ నెంబర్ 4, టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 32. 32లో ఉంగరం గేయం ఉంది కదా, ఆ గేయంలో ఆ పేజీ చూడండి అందరు. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 32లో ఒక అమ్మాయి చేతికి ఉంగరము ఇలా చక్కగా మెరుస్తూ ఉంది. వాళ్ళ తాతయ్య ఆ ఉంగరాన్ని ఇలా తొంగి చూస్తున్నాడు. ఆ అమ్మాయి ఏమో వేలుకు పెట్టుకున్న ఉంగరాన్ని చూపెడుతున్నది. అది ఒక జాతర లాగా అనిపిస్తుంది చూడండి. అక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి. జాతర అంటే ఏంటి? సంత అన్నమాట. అక్కడ అన్ని దుకాణాలన్నీ ఉన్నాయి. పిల్లలు పెద్దలు అందరు ఉన్నారు కదమ్మా. సో ఒకసారి మనము లెసన్ విందాం. రంగు రంగుల ఉంగరం, రతనాల ఉంగరం, ఎములాడ జాతరలో దొరికేటి ఉంగరం. జాతరలో మా తాత కొనిచ్చిన ఉంగరం, మా దోస్తులందరికీ నచ్చిన ఉంగరం. చూపుడు వేలు మీద సుక్కసుంటి ఉంగరం, ఎర్ర ఉంగరం, ఎములాడ ఉంగరం. ఆ అమ్మాయి చెప్తుందన్నమాట, రంగురంగుల ఉంగరము, ఎర్రగా ఉన్నటువంటి ఉంగరము తన వేలుకుందట. రతనాల ఉంగరం, రతనాలు, ముత్యాలు, ఇంకా ఆ రాళ్ళు పెట్టి ఉంగరాలు చేయించుకుంటారు. కొందరేమో కంప్లీట్గా బంగారంతోటి ఉంగరం చేయించుకుంటారు. ఎవరి ఇష్టానికి అనుగుణంగా వాళ్ళు ఉంగరాలు చేయించుకొని పెట్టుకుంటారు కదా అమ్మ చేతులకి. ఎములాడ జాతరలో, ఎములాడ అంటే వేములవాడ. వేములవాడలో రాజరాజేశ్వరుడు దేవుడు ఉంటాడు కదా, ఈశ్వరుడు గుడి కదా. ఆ వేములవాడకు వెళ్ళినప్పుడు ఆ జాతరలో దొరికేటి ఉంగరం, అంటే ఆ జాతరలో తనకి వాళ్ళ తాతయ్య కొనిచ్చాడంట. జాతరలో మా తాత కొనిచ్చిన ఉంగరం. వేములవాడకు వెళ్ళినప్పుడు ఆ జాతరలో ఈ అమ్మాయి వాళ్ళ తాతయ్యట తనకి ఉంగరం కొనిచ్చాడంట. మా దోస్తులందరికీ నచ్చిన ఉంగరం. మరి మనకి ఇంట్లో అమ్మైనా నాన్నైనా తాతయ్య అయినా అమ్మమ్మ నాన్నమ్మ ఎవరైనా ఏమైనా కొనిస్తే మనం స్కూల్కి రాగానే మీరందరు మీ ఫ్రెండ్స్కి చూపెట్టారు కదా. అలా చూపెట్టినప్పుడు దోస్తులందరికీ, దోస్తులు అంటే ఎవరు? స్నేహితులు, ఫ్రెండ్స్ అన్నమాట. ఫ్రెండ్స్ అందరికీ కూడా, దోస్తులందరికీ కూడా ఆ ఉంగరము, వాళ్ళ తాతయ్య కొనిచ్చిన ఉంగరం చాలా చాలా నచ్చిందట. చూపుడు వేలు మీద సుక్కసుంటి ఉంగరం. చూపుడు వేలు అంటే ఇదన్నమాట. దీన్ని చూపుడు వేలు అని అంటారు. ఈ చూపుడు వేలుకు తను ఉంగరం పెట్టుకుంది. ఎర్రెర్ర ఉంగరం, ఎములాడ ఉంగరం. ఎర్రెర్ర ఉంగరం, ఎర్ర అంటే ఎరుపు రంగు, అంటే రెడ్ కలర్ అన్నమాట. ఈ రెడ్ కలర్ ఉన్నటువంటి ఉంగరము తనకు వాళ్ళ తాతయ్య కొనిచ్చిండు. ఎక్కడ కొనిచ్చిండు? వేములవాడ, ఎములాడ జాతరలో కొనిచ్చాడంట. ఒకసారి రాగంతో యాక్షన్తో పాడతాను, మీరు అలాగే నేర్చుకోవాలమ్మా. ఓకేనా? రంగురంగుల ఉంగరం, రతనాల ఉంగరం, ఎములాడ జాతరలో దొరికేటి ఉంగరం. జాతరలో మా తాత కొనిచ్చిన ఉంగరం. రంగురంగుల ఉంగరం, రతనాల ఉంగరం, ఎములాడ జాతరలో దొరికేటి ఉంగరం. జాతరలో మా తాత కొనిచ్చిన ఉంగరం.
మా దోస్తులందరికీ నచ్చిన ఉంగరం మా దోస్తులందరికీ నచ్చిన ఉంగరం చూపుడు వేలు మీద సుక్క సుంటి ఉంగరం చుప్పుడు వేలు మీద సుక్క సుంటి ఉంగరం ఎర్రెర్ర ఉంగరం ఎములాడ ఉంగరం ఇలా చక్కగా ఉంగరం గేయము పాడండి పాడి నేర్చుకోండి ఒకసారి మనము ఆ లెసన్ నెంబర్ 4 పదాలు బోర్డు మీద రాసి ఒకసారి చక్కగా చదువుదామమ్మ నేను చెప్తుంటే మీరు కూడా అందరూ కూడా రీడింగ్ చేస్తూ ఉండాలి ఓకేనా రంగు రాక్సునా పెడితే రం గా కొమ్మిస్తే గూ రంగు రంగు అంటే ఏంటి కలర్ అన్నమాట ఎములాడ ఏ మా కొమ్మిస్తే ము లాగ్ దీర్ఘమిస్తే లా డా ఎములాడ ఎములాడ అంటే వేముల వాడ నెక్స్ట్ థర్డ్ వన్ జాగ్ దీర్ఘమిస్తే జా తా రా చాతరా తాగ్ దీర్ఘమిస్తే తా తా తాత వేలు వాకేత్వం దీర్ఘమిస్తే వే లాకొమ్మిస్తే లూ వేలు వేలు అంటే ఏంటి ఫింగర్ అన్నమాట సిక్స్త్ వన్ చాక్ కొమ్ము దీర్ఘమిస్తే చూ పూ పాకొమ్మిస్తే పూ డాకొమ్మిస్తే డూ చూపుడు చూపుడు వేలు అంటే మనం ఎవరినైనా చూపెట్టేటప్పుడు దేన్నైనా చూపెట్టేటప్పుడు ఈ ఫింగర్ ని ఎక్కువగా వాడతాం కదా ఈ వేల్ని అందుకే దీన్ని చూపుడు వేలు అని అంటారు ఓకే చెప్పండి అమ్మ మళ్ళీ రాక్షునా పెడితే రం గా కొమ్మిస్తే గు రంగు ఏ మా కొమ్మిస్తే మూ లాగ్ దీర్ఘమిస్తే లా డా ఎములాడ జాగ్ దీర్ఘమిస్తే జా తా రా జాతరా తాగ్ దీర్ఘమిస్తే తా తా తాత వాకేత్వం దీర్ఘమిస్తే వే లాకొమ్మిస్తే లూ వేలు చా కొమ్ము దీర్ఘమిస్తే చూ పాకొమ్మిస్తే పూ డాకొమ్మిస్తే డూ చూపుడు ఈ పద్యాలను ఆ గేయాన్ని చక్కగా పాడండి పాడి ఈ పదాలను రీడింగ్ చేయండి అలాగే టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పేజ్ నెంబర్ 35 లో పైన కాపీ రైటింగ్ ఉంది కదమ్మా ఎల్లో కలర్ లో ఎల్లో కలర్ బాక్స్ లో పదాలున్నాయి కదా ఈ పదాలను చక్కగా గీతల మీద అందంగా రాయండి సరేనా